ప్లాజంటా లొకేషన్ బట్టి జెండర్ని డిటర్మైన్ చేయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు హలో ఐఎమ్ డాక్టర్ విద్యా మాధురి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ విద్యా సెల్టిప్స్ టిప్స్ అసలు ప్లాజంటా అంటే ఏంటి ప్లాజంటా అంటే తెలుగులో మాయా అని అంటారు ప్లాజంటా అంటే ఒక అవయవం ఇది ప్రెగ్నెన్సీ టైంలో యూట్రస్లో డెవలప్ అవుతుంది గర్భసంచిలో డెవలప్ అవుతుంది బేబీ డెవలప్మెంట్కి కావాల్సిన ఆక్సిజన్ కానీ న్యూట్రియం కానీ ఈ ప్లాజెంటా ప్రొవైడ్ చేస్తుంది దాంతోపాటు బేబీ బ్లడ్లో ఉన్న వేస్ట్ ప్రొడక్ట్స్ని కూడా రిమూవ్ చేస్తుంది ఈ ప్లాజెంటా ఇది యుట్రస్ వాల్కి అంటే గర్భసంచికి అటాచ్ అయి ఉంటుంది కొన్నిసార్లు ప్లాజెంటా గర్భసంచి పై భాగంలో అంటే ఫండల్ రీజన్లో లేదా రైట్ సైడ్ దాన్ని రైట్ లేట్రల్ అంటాం లెఫ్ట్ సైడ్ అటాచ్ అయి ఉంటే లెఫ్ట్ లేట్రల్ సైడ్ అని అంటాం ముందు అంటే బేబీకి ముందు అటాచ్ అయి ఉంటే యాంటీరియర్ రీజన్ బేబీకి వెనకాల ప్లాజంటా అటాచ్ అయి ఉంటే పోస్టీరియర్ పొజిషన్లో ఉంది ప్లాజెంటా అంటాము కొన్నిసార్లు ప్లాజెంటా సర్విక్స్ రీజన్లో అంటే గర్భసంచి ముఖద్వారం దగ్గర ఏర్పడితే దాన్ని ప్లాజెంటా ప్రీవియా అని అంటారు సో ఇప్పుడు వీడియో ఏంటి అంటే ఈ ప్లాజెంటా పొజిషన్ బట్టి అంటే కింద పైన సైడ్స్లో దీన్ని బట్టి జెండర్ డిటర్మైన్ చేయొచ్చా జెండర్ని తెలుసుకోవచ్చా ఇది అంత రాంగ్ ఇంటర్ప్రిటేషన్ సో ఇది ఎక్కడా కూడా అంటే ఎలాంటి సైంటిఫిక్ రీసెర్చ్ కానీ స్టడీస్ కానీ జర్నల్స్ కానీ ఎక్కడ కూడా ప్లాజెంటా పొజిషన్ని బట్టి సెక్స్ డిటర్మైన్ చేయొచ్చు అని ఎక్కడా చెప్పలేదు రాయలేదు కూడా సో ఇందులో ఎలాంటి నిజం లేదు యూట్యూబ్లో చాలామంది రాంగ్ పోస్ట్ చేస్తున్నారు అవేమి నమ్మకండి జెండర్ డిటర్మైన్ చేయాలి అంటే అది ఓన్లీ యూఎస్జి అంటే అల్ట్రాసోనోగ్రామ్ ద్వారా తెలుసుకోవచ్చు అది కూడా నాన్ మెడికల్స్కి నార్మల్ పీపుల్కి అర్థం కాదు ఇది ఓన్లీ యుఎస్జీ చేసేవాళ్ళు అంటే రేడియాలజిస్ట్కి మాత్రమే సాధ్యమవుతుంది వేరే వాళ్ళ రిపోర్ట్స్ తీసుకుని కంపేర్ చేయడం వేరే వాళ్ళ మాటలు విని జెండర్ పైన హోప్స్ పెట్టుకోవడం అంటే ఇలాంటివి మాత్రం చేయకండి అంత టైం వేస్ట్ తెలుసుకున్నారు కదా ప్లాజెంట్ పొజిషన్ని బట్టి జెండర్ని డిటర్మైన్ చేయలేము వీలైతే అలాంటి రాంగ్ పోస్ట్ని చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి ఏది బ్లైండ్గా నమ్మకండి జస్ట్ ప్రే ఫర్ ద హెల్దీ బేబీ థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి దాని పక్కనే కనిపించే బెల్ బటన్ని ఆన్ చేయండి అలా చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ